సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైసీపీ సర్కారు తీసుకొచ్చిన 81-85 జీవోలను గతంలో ఏపీ హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలో బోధననే కోరుకున్నారని ఏపీ ప్రభుత్వం వాదించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. కేబినెట్ పిటిషన్ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రొఫెసర్లు 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు వెల్లడించింది.